డబుల్ స్మార్ట్ అన్న, డబుల్ స్మార్ట్, డబుల్ స్మార్ట్ శంకర్ అన్న, దుమ్ము లేపేసి కదా అన్న పూరి జగన్ కెరియర్ లో మళ్ళీ కంబ్యాక్ అని చెప్పచ్చు. ఎవరెవరో లైకర్ అంటున్నారు ఫెయిల్ అయింది పూరి జగన్ పని అయిపోయింది అంటారు. చూసినావా తండ్రి, తండ్రి చూసుకుందాం డబుల్ స్మార్ట్ చూపించి మన పూరి అన్న మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు అన్న. చెప్తున్నా కంబ్యాక్ చెప్తున్నా పూరి అన్న, మళ్ళా చెప్తున్నా ఒక్కొక్కరు పూరి తినిపిస్తారు బిడ్డ పూరి అన్న. అందరికి కూసే థియేటర్ లో పూరి తినిపోకూడదు నా పేరు చూసుకో మార్చుకుంటా అన్న. చెప్తున్నా డబుల్ స్మార్ట్ మాత్రం ఇచ్చి పడేస్తారన్న పూరి జగన్ కెరియర్ లా. ఇది మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. రామన్న మాత్రం దుమ్ము లేపేసిందన్న, రామన్న కెరియర్ లా మాత్రం ఇచ్చి పడేసిండు. ఆయన ముందుకు వచ్చేది ముందరికి వచ్చి ఇంకా కొంచెం సినిమా బ్లాక్ వస్తారన్న చేతి నిలిచిపోతానని చెప్తున్నా. రామన్న కెరియర్ లో మంచి సినిమా అని చెప్పొచ్చు. అరే అన్న ఏముందన్న, గోల్కొండ కిల్లా రామన్న మజా నాన్న ఏముందన్న ఇచ్చి పడేసిండు. రామన్న మాత్రం ఇచ్చి పడేసిందన్న. లోపల సాంగ్ సాంగ్స్ కొట్టేసుకుంటున్నా. అరే కొట్టేసుకోం కదా మొత్తం ఇంటికెళ్ళి లేచిపోతున్నాను. ఎట్లయితే ఆ సాంగ్ మొత్తం ఇది ఇవి లేచి నిలబడుతున్నాయి, లేవు కానీ ఇంటికలు లేచి నిలబడుతున్నాయి. ఇచ్చి పడేసినా డబుల్ స్మార్ట్ చెప్తున్నానా నీ పార్ట్ త్రీ కూడా ఉంటదంట కదా. అరే పార్ట్ త్రీ అనా శివునికి మాట, శివునికి ఏమన్నా అడ్డమన్న ఉంటుందనా? శివుడు ఎప్పటికి పైన ఉంటాడు, ఎప్పుడైనా కింద ఉండడు. అంటే శివుడు అంటే ఎప్పటికి పైన ఉంటాడు కాబట్టి అందుకోవాలని, ఇంకా అందుకోవాలని పోతూనే ఉండాలి పైకి. పూరి జగన్ అదే మంచి హిట్ కొట్టాడా అన్న? పూరి జగన్ కెరియర్ లో అందరు చెప్తున్నారు, థియేటర్లలో రాసి పెట్టుకోండి అందరు ప్లేట్ పూరి తినిపించకుండా అన్నాడు కదా. సినిమా మాత్రం ఇచ్చి పడేసింది పూరేనా, దుమ్ములు వేసిపోయి రాసి పెట్టుకొని ప్లేట్లు తెచ్చుకొని ప్లేట్లు పూరి తినిపిస్తాడు. సినిమా మాత్రం హిట్ బ్లాక్ బస్టర్.